బై ఛాన్స్ నేను అదే టైంలో బయట గీతు గురించి అస్స దరిద్రమైన పిల్లబ్బా అని అన్నుంటే ఖచ్చితంగా నా షాట్ పడేది. అంటే ఆడియన్స్ కావాల్సినటువంటి మసాలా మీరు ఇవ్వలేదా? కరెక్ట్ సెంటెన్స్ చెప్పాను. మసాలా కరెక్ట్గా ఆ పోపు ఆ మసాలా కరెక్ట్గా అరే ఆ కట్టు 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 రాలేదు, అది వచ్చినప్పుడు బాగుంటుంది. ఒకవేళ వేరే దగ్గర సీక్వెన్స్ ఇది అయిపోయిన తర్వాత లవ్ ఉందనుకో, లవ్దే రన్ అవుతుంటుంది. ఎప్పుడైనా ఆ బిగ్ బాస్లో నాకు అనిపించింది, ఏదైనా ఎమోషన్ కానీ రావాలి, ఏదైనా ఫైట్ నెగిటివిటీ ఉన్నది, లేకపోతే ఎవరి గురించి బ్యాడ్గా బ్యాక్ బిచ్చింగ్ అయ్యే షార్ట్స్ కానీ బ్యాక్ బిచ్చింగ్ ఉండే మాటలు కానీ ఉన్నాయే బయటికి వెళ్తున్నాయి. జనాలు కూడా అదే నమ్ముతున్నారు, అదే చూస్తున్నారు. అంటే టు కట్ ఇట్ షార్ట్, బిగ్ బాస్ అంటే బ్యాక్ బైటింగ్, బిగ్ బాస్ అంటే నెగిటివిటీ, బిగ్ బాస్ అంటే బిచ్చింగ్ కాదు. అలాంటివి ఉంటేనే జనాలు ఎంజాయ్ చేస్తారు. అలాంటివి లేకుండా ఒక మంచి బ్యూటిఫుల్గా క్యూట్గా మాట్లాడుకుంటారని పెట్టండి, చాలా బోర్ వస్తుంది షో అని ఎంతోమంది అంటారు. ఇద్దరు కొట్టుకోవాలి, ఇద్దరు తిట్టుకోవాలి, ఇద్దరు అంటే దాంట్లో ఇష్యూ ఏంటి అనేది అటెన్షన్ గ్రాబ్ అవుతుంది, మిగతా దాంట్లో అటెన్షన్ గ్రాబ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫస్ట్ వీక్లో జనాలు నన్ను భయ్యా ఫస్ట్ 2 వీక్స్ అసలు ఎవ్వరు అసలు ఆటనే ఆడలేదు అన్నారు. ఇప్పుడు 3rd వీక్ నామినేషన్లకు వస్తే అందరూ రెచ్చిపోతూ అరుస్తున్నారు. అంటే నాకు సార్ ఇచ్చిన క్లాస్ చాలా పవర్ఫుల్. అంటే నాకు సార్ ఇచ్చిన క్లాసు ఒక ఇంపార్ట్, దాని తర్వాత దానికన్నా బిఫోర్ నన్ను ఎలిమినేట్ చేయడం జనాలలో వాళ్ళలో కొంచెము వైబ్రేషన్ అయింది, మేల్కొన్నా. అంటే నేను మాట్లాడకపోతే జరగదా, అయితే ఇప్పుడు మాట్లాడదామని ఇప్పుడు 25% మాట్లాడాలిరా అంటే అదే సినిమా అంట. ఇప్పుడు ఇస్తాను కంటెంట్ చూడడం మామూలు కాదు, 90% మాట్లాడుతున్నారు. అంటే చిన్న మాటను ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ట్రిగర్ అయ్యింది. ఇప్పుడు ట్రిగర్ అయ్యి మాట్లాడుతున్నారు, ఎందుకు తిన్నాం అనట్లేదు, ఇప్పుడు ఎందుకు తిన్నావు, అవసరమే ఉంది ఇప్పుడు తినాల్సిన, అయినా ఈ సమయమే కాదు కదా తినాల్సింది, నువ్వు అసలు తినాల్సిన అవసరమేమో వచ్చింది, అసలు నాకు ఆకలేసి తినకూడదు అంటే ఎందుకు ఈ టైంలో తినాలి, ఇప్పుడు ఎందుకు తింటున్నావు, అవసరమా, ఇప్పుడు కెప్టెన్ చెప్పిండా అనే ఆ చిన్న అదే బిఫోర్ ఉంటే ఏముంటుందంటే అరే ఎందుకు తిన్నావురా, టైం వచ్చినప్పుడు తినొచ్చు కదా, క్యాజువల్గా ఉండేది. ఇప్పుడు సీరియల్ ఎందుకు తినాల్సి వచ్చింది ఈ టైంలో, అదే అట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నట్టు. ఒక పర్సన్ నాతో అన్నమాట, ఇది బిగ్ బాస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం చూసినట్టయితే ఒక పర్సన్ని తన క్యారెక్టర్ని అంటే ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఆ పర్సన్ లాగా ఉండకూడదు, అంటే ఆ పర్సన్లో ఉండేటువంటి నెగిటివ్స్ మొత్తం బయటకు వచ్చేయాలి. అంటే తను ఉండేటువంటి 30 రోజులు 50 100 టైటిల్ విన్నర్ ఎవరైనా సరే తను ఉన్నదున్నట్టు బయటకు వచ్చేస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణేష్ బాబు గారు లాంటి వ్యక్తులు ఆ బిగ్ బాస్ హౌస్లోంచి పారిపోయే బయటకు వచ్చేసేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆ వ్యక్తిని ఆ వ్యక్తిలా ఉంచరా అసలు బిగ్ బాస్ హౌస్లో, అంటే ఆ వ్యక్తిలాగా ఉంటే షానీ సాల్మన్ లాగా బయటకు వచ్చేస్తారు. మీకు చాలా సీజన్స్లలో ఇంట్రడక్షన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ హోస్ట్ అయినా చెప్పేది బిగ్ బాస్లో. బిగ్ బాస్లో వెళ్తున్నారంటే చాలా అదృష్టము, తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీలాగే ఉండండి అంటారు. ఎలా ఉండాలి ఇప్పుడు షానీ గారు ఎలా ఉండాలి అది నేను ఇప్పుడు అనుకుంటున్నా, మీరు మీలాగే ఉండండి అని అంటారు. అన్న తర్వాత బిగ్ బాస్ వాళ్ళను గేమ్ ఆడిస్తుంటాడు, మీరు మీలాగా ఉన్న వాళ్ళను గేమ్ ఆడిచ్చేదే బిగ్ బాస్ ఆట. సో ఆటలో అన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ ఒరిజినాలిటీ అనేది పక్కా ఒక మనిషిది ఒరిజినాలిటీ ఉంటే ఒరిజినాలిటీ ఉంటుంది. కొంతమంది యాక్ట్ చేయాలని వెళ్ళిపోయి అందులో పడి బాధపడి మైనస్ అయ్యి బయటికి వచ్చి అమ్మ బిగ్ బాస్ ఎందుకు వెళ్ళినాం రా బాయ్ అన్నీ బయటపడ్డాయి అనేది ఉంటుంది. అట్లా బాధపడ్డ వాళ్ళు ఎక్కువ. అంటే మీరు లాస్ట్లో ఒక పదం వాడారు చూడండి, అనవసరంగా వెళ్ళాం బిగ్ బాస్కి అంటే, చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కెరియర్స్ మధ్యలో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు వెళ్ళారు. సో అలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఈ రోజున ఆఫర్స్ కోసం ఈ రోజున ఆపర్చునిటీస్ కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. బికాస్ నెగిటివిటీ ఎక్కువ, అంటే వాళ్ళలో నెగిటివిటీ బయటకు వచ్చిందంటారా? డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా అందులోకి వెళ్ళిన తర్వాత అగ్రెసివ్ అయిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు రాలేదు అంటున్నారు కదా, మేబీ ఎక్కువ వీక్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆట ఆడేటప్పుడు మాత్రం ఎవరికైనా వస్తుంది భయ్యా. ఆట ఆడకుండా మనం ఓన్లీ మాటలలో అగ్రెసివ్ రాదు. ఆటలో అగ్రెసివ్ వచ్చిన తర్వాత ఆ ఫైట్ కంటిన్యూటీ బయట కూర్చున్న తర్వాత కంటిన్యూ చేస్తాం. అప్పుడు కొట్లాడేసి ఉంటాం కదా, వచ్చి థ్యాంక్స్ చెప్పే సీన్ ఉండదు. 1st వీక్ 2nd వీకే థ్యాంక్స్, 3rd 4th వీక్ తర్వాత థ్యాంక్స్ నాకు ఇష్టం లేదు బై, నువ్వు నచ్చలేదు అని చెప్తుంటారు. ఇంకా అది అలా కొట్టుకుంటూ రన్ అవుతుంటుంది. ఆ ఎమోషన్లో మనం ఏం మాట్లాడుతుంటాం మనకు తెలియదు. 70 కెమెరాస్లు ఉన్నాయని మాత్రం మర్చిపోతాము అంతే. ఓన్లీ క్యాజువల్ కూర్చున్నప్పుడే కెమెరాలు కనిపిస్తుంది. కొన్ని రోజులే యాక్టింగ్ అంతే, కొన్ని రోజులే డెఫినెట్లీ బ్రో. తర్వాత ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను గుద్దితే నొప్పి వస్తుంది, నొప్పి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే నేను only walk చేసుకుంటూ వెళ్తుంట తాకినా అంటే లేదు వాంటెట్లే గుద్దినావు నువ్వు కావాలంటే చూడండి అని చెప్తుంటాం. సో ఇప్పుడు నిజంగా గుద్దిండు అనుకో బయట ఉన్న జనాలు చెప్తారు వాడు వాంటెడ్లీ గుద్దిండు. అప్పుడు బిగ్ బాస్ 48 ఫ్రేమ్స్ వేస్తుంటాడు స్లో మోషన్ స్లో వేసి పడేస్తాడు. అప్పుడు జనాలు చక్కర గుద్ది షాట్ పడుతుంది కావాలని గుద్దాడు. ఇప్పుడు గుద్దలేదని అన్నాడు అనుకో అబద్ధం అయితే గుద్దాను అంటే చూసావా వాంటెడ్లీ గుద్ద అంటే నీకు నీ మీద నాకేదో పగ ఉంది అందుకొరకే చేశాను అని అట్లా చిచ్చు పెట్టడంలో గేమ్ బాగుంటుంది రసవత్తరంగా ఉంటుంది అనేది ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా లేరు అనేటువంటి టాక్. అంటే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దాదాపు ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి తక్కువైపోతాయి. బట్ నిజంగా అంటే రైట్ ఫ్రమ్ సీజన్ 1 ఒకసారి మీరు చూసినట్టయితే బిగ్ బాస్ హౌస్ టైటిల్ విన్నర్ దగ్గర నుంచి లేకపోతే రన్నర్ అప్ కావచ్చు లేకపోతే టాప్ 5లో ఉండేటువంటి కంటెస్టెంట్స్ ఎవరైనా సరే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు దాదాపు ఒక 90% చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్గా ఎవరు లేరు. మేబీ వాళ్ళ ఒరిజినాలిటీ ఇక్కడ బయట ఉన్న రియాలిటీని అక్కడికి వెళ్తే రియాలిటీలో డిఫరెంట్ రియాలిటీలో ఉండడం వల్ల కొంతమందికి నచ్చకపోవచ్చు. అలా మిస్ఫైర్ అయ్యిండొచ్చు తప్పేం లేదు. వాళ్ళ బిగ్ బాస్ది మిస్టేక్ కాదు కదా. బిగ్ బాస్ మీరు మీ ఒరిజినల్గానే ఆడమన్నారు మీరు రాంగ్ ఆడినారని అంటాడు. ఒకవేళ అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటం రాజమౌళి గారితో సినిమా చేయడం అంటే ఆ సినిమా తర్వాత ఆటోమేటిక్గా ఏ హీరోకైనా 2-3 ఫ్లాపులు తప్పవు. ఇక్కడైనా సరే ఆపర్చునిటీస్ దక్కవు. బాగా కంపేర్ చేసావు. మామూలుగా చెప్పలే గురుగారి గురించి రాజమౌళి సార్ తోటి యాక్ట్ చేసి అంటే పెద్ద స్టార్డమ్కి వచ్చేసి తీసుకొని హీరో నాట్లో పెట్టిన తర్వాత ఎలివేషన్ సేమ్ బిగ్ బాస్లో కూడా బాగా ఎలివేట్ అయిన తర్వాత అంత రీచింగ్ మేబీ తీసుకునే పర్సన్స్ లేకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. బాగుంది అదైతే ఎగ్జాంపుల్ బాగా ఇచ్చావు. ఐ లైక్డ్ ఇట్. నిజమే అంటే మేబీ ఆ రేంజ్లో తీసుకెళ్ళి మళ్ళీ అలాంటి ప్లాట్ఫామ్ దొరకకపోవచ్చు అలాంటి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ దొరకకపోవచ్చు అలాంటి యాటిట్యూడ్ ఉన్న స్క్రిప్ట్ దొరకకపోవచ్చు. కాబట్టి మేబీ ఇతను మోర్ ఓవర్ సీరియల్లో ఉన్న యాక్టర్లను సినిమాలో కొన్ని ప్లేసెస్లో తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్యారెక్టరైజేషన్ వాళ్ళు చేసిన ఇన్నోసెన్స్ వాళ్ళు చేసిన ఏడుపు వాళ్ళు చేసిన నెగిటివ్ ఫేసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంటుంది ఆడియన్స్లో కంటిన్యూ అదే ఫీలింగ్ ఉంటారు. కాబట్టి సినిమాకు వద్దు అని మన సినిమా ఇండస్ట్రీలో అంటున్నారు. అదే ఇష్యూను సినిమా ఏదైతే బిగ్ బాస్లో కూడా కొన్ని అవతారాలను మనం చూసింటాం. ఇప్పుడు ఆ అవతారం నుంచి కొత్త అవతారంలో క్యారెక్టర్ ఇవ్వడానికి వెళ్ళాలంటే భయ బిగ్ బాస్లో తన షో ఇట్లా చేశాడు కాబట్టి మేబీ ఈ క్యారెక్టర్ రీచ్ కాకపోవచ్చు అనే థాట్ కూడా ఉండొచ్చు డైరెక్టర్స్కి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అన్న తర్వాత నేను అందుకొరకే ఎగ్జాంపుల్ సీరియల్ నుంచి కన్వర్ట్ చేశాను. సీరియల్ చేసిన వాళ్ళు సినిమాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దాని రిలేటెడ్ ఉన్న క్యారెక్టర్లు ఉంటేనే పిలుస్తుంది. అంటే ఒక చిన్న ప్యాథటిక్ ఉండి ఉన్నారనుకో ఆ ప్యాథటిక్ చాలా అద్భుతంగా చేసి ఉంటుంది. ఇందులో ఆ క్యారెక్టర్ను పిలిచి సేమ్ క్యారెక్టర్ చేపిస్తారు. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ డైరెక్టర్స్ న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి కూడా అరే నిజంగా పిల్లకి ఎంత పాపం తగిలిందిరా ఆడికి ఎంత బ్యాడ్ అయ్యిందిరా అనడానికి ఈజీ కనెక్టివిటీ అవుతుండ్రు అని అనిపించింది.